దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్పితే అంతా ప్రశాంతంగానే జరిగింది చాలామంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మరో మూడు విడతలు జరిగితే దేశంలో ఎన్నికల సంగ్రామం పూర్తి కానుంది రైట్ దేశంలో నాలుగో విడత ఓట్లు సుతోడిచినాయి మనకాడ పదిహేడు ఆంధ్రల ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ ల పదమూడు మహారాష్ట్ర లా పదకొండు మధ్యప్రదేశ్ ల ఎనిమిది బెంగాల్ లా ఎనిమిది బిహార్ ల ఐదు జార్ఖండ్ లా నాలుగు ఒడిశా ల నాలుగు జమ్మూ కాశ్మీర్ ల ఒకటి తొంభై ఆరు సీట్లలో ఓట్లు పడ్డాయి పదిహేడు వందల పదిహేడు మంది పోటీలున్నారు పొద్దు పొద్దుగాలనే ఓటర్లంతా లైన్ కట్టిండ్రు జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ సారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సారు ఉత్తర్ ప్రదేశ్ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారు ఇంకంటించుకున్నారు గీ సప్పులతోని పోతున్నాడు ఓటేస్తానికి ఇక బెంగాల్ లా బీజేపీ టీఎంసీ లీడర్లకు గడబడైంది శ్రీనగర్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దయినాక ఇవ్వే ఫస్ట్ ఎలక్షన్లు కాబట్టి చాలా మంది పోయి లైన్లు కట్టిండ్రు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ చూడు రి లైన్ కట్టింది ఓటేస్తానికి కాదు లో ఓటేషొచ్చి నాట్య ఏలుకు ఇంకు చూపిస్తే టిఫిన్ ఫ్రీ అని ఆఫర్ పెడితే గిట్లు ఎగవడ్డరు ఇక ఒడిస్సాల గి పోలింగ్ సెంటర్ ను పచ్చని ఆకులతోటి పందిరేసి మొలకలు తుంగ తోటి సైడ్ వాళ్ళ కట్టిండ్రు ముద్దుగా లోక్సభల మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లుంటే ఇప్పటికి మూడు వందల ఎనభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఒడిచినట్టు ఇంకో నూట యాభై నాలుగు సీట్లకు మూడు మట్ల జరిగేది ఇక జూన్ నాలుగు నాడు ఎవరు గెలిచేది తెలుస్తుంది